రుణమాఫీ విషయంలో ప్రజలను రేవంత్ మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ సాధించుకుంటే రేవంత్ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వల్లే మూసి పాడినట్లు రేవంత్ మాట్లాడుతున్నారని, దేనికోసం ఎవరికోసం 150 కోట్లు ఖర్చు చేస్తారని ధ్వజమెత్తారు. ఇక సీఎం రేవంత్ మాటలు విని మోసపోయామని రైతులకు తెలిసొచ్చిందని, త్వరలో కాంగ్రెస్ పార్టీకి వాళ్లే బుద్ధి చెప్తారని అన్నారు. రేవంత్కు ధైర్యం ఉంటే ఓఆర్ఆర్ టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి దేవుళ్లను మోసం చేశారని, మూసి పేరుతో సంపాదించి ఢిల్లీకి డబ్బులు పంపాలన్నదే రేవంత్ లక్ష్యమని అన్నారు. యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దొట్టన్నాడు, వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి దొట్టన్నాడు, భద్రాచలం పోయినాడు సీతారామస్వామి దొట్టన్నాడు, అలంపూర్ పోయినాడు జోగులాంబ తల్లి మీద దొట్టన్నాడు, ఇక్కడ హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద దొట్టన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన మనకు, ఏడ కనబడతాడో ఒట్లేస్తున్నాడు, వీడెక్కడ దొరికినాడు నాయన. ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళను మోసం చేసేవాడు మొదటి వాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ, ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు ఏడునో మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవాయి మరి నీ రుణమాఫీ? ఆఖరికి పోని హిందూ దేవుళ్ళను మోసం చేసినావు, ఆఖరికి మా జాంగీర్ పీర్ దగ్గర కూడా పోయి అక్కడ కూడా అవుట్ పెడుతుంది సార్గా. జాంగీర్ పీర్ దగ్గర పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు, ఒక్కరిని కాదు అన్ని కుల. అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా? మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడంటే వీడెక్కడ దొరికిండ్రా నాయన? అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడన్నా, కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు. మా దగ్గరకు వచ్చి ఇవాళ నాకు సబితాకి ఇప్పుడే గుర్తు చేసినారు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట. మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తూ ఉన్నారంట. చాలా సంతోషం. ఒక 2 నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి, మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసీ మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు కిందికెళ్ళి ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే పదే చెప్పిస్తున్నాడు, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం. ఉసుకో ఫిర్సే జిందాకరణ మూసీ, మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్ళకేంచి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారంలాగా మనకు చందమామలాగా మనకు అపజెప్పిపోయినారు 2014లో, దాన్ని మనమంతా మసిపూసి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు, ఆయన నాతురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు, ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన. ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి. ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడతానంటే ఒప్పుకుంటామా సార్? నాకు అర్థం కాదు. మనం గాడ్సే లాంటి వాడు, గాడ్సేకి వారసుడు ఈయన వచ్చాట గాంధీ గారు విగ్రహం పెడతాడంట, అది కూడా బాపుఘాట్లో. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని మూసీ ప్రాజెక్టు అని దానికి కలరింగ్ ఇచ్చి మళ్ళీ దానిలో కూడా రేట్లు పెంచి దానిలో కూడా డబ్బులు దొప్పుకుంటానంటే ఇది సమంజసం కాదు. మహాత్మా గాంధీని అడ్డం పెట్టుకొని శిఖండిలాగా నువ్వు వెనకాల ఉండి రాజకీయం చేస్తానంటే మంచిది కాదు. ఏటీఎం అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నా, తెలంగాణ ఏటీఎం అయిపోతే మరి మీరేం చేస్తున్నారు స్వామి? మీరెందుకు కాంగ్రెస్ దోపిడీని ప్రశ్నిస్తలేరు? అమృతం అమృత స్కామ్లో అమృతం, రేవంత్ రెడ్డి గారి భావమరిదికి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల టెండర్ ఇస్తే మేము పోయి షికాయత్ చేస్తే ఢిల్లీలో దాని మీద సమాధానం రాదు. 150 కోట్ల దోపిడీ మూసీలో జరుగుతోంది, డిపిఆర్ లేకుండానే ఇండ్లు కూలగొడుతున్నాడు, డిపిఆర్ లేకుండానే 150 కోట్లని మాట్లాడుతున్నాడు, ఇది దోపిడీ కాదా, డే లైట్ రాబరీ కాదా అని మేము అడిగితే సమాధానం రాదు. అదే మాదిరిగా ఆర్ఆర్ ట్యాక్స్, ఇది కూడా నేను అంట్లా ప్రధానమంత్రి గారే అన్నారు మొదలు, RRR అని ఆ మధ్యన సినిమా వచ్చింది, నాటు నాటు పాటు ఉన్నది అలా యాదుకుందా? అట్లాగే ఈయన కూడా నాటు కొట్టుడు కొడుతున్నాడు. ఆ RRR కలెక్షన్ కంటే ఈయన ఆర్ఆర్ కలెక్షన్ ఎక్కువైపోయింది.
అని ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పినారు. చెప్పిన తర్వాత ఈరోజు వరకు కూడా యాక్షన్ లేదు, వీళ్ళ దోపిడీ మీద చర్యలు లేవు. ఇవాళ బీజేపీ అనేది, బీజేపీ అనే పార్టీ కాంగ్రెస్కు రక్షణ కవచంలాగా మారింది. ఇవాళ కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు ఒక ఆయన, బండి సంజయ్ కుమార్ గారు. ఆయన కేంద్ర సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. రేవంత్ రెడ్డికి ఎప్పుడు కష్టం వచ్చినా ముందు ఆయన మీద రెప్ప వాలకుండా కష్టం వచ్చినా వెంటనే రక్షణ కవచంలాగా సహాయ మంత్రి కాపాడుకుంటా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డిని తిరిగితే, రేవంత్ రెడ్డి మీద విమర్శ చేస్తే బీజేపీ వాళ్ళకు రోషం వస్తున్నది. రఘునందన్ రావు, విశ్వేశ్వరరెడ్డి మీ ఎంపీ పుణ్యాత్ముడు, తర్వాత ఈయన, ఇంకొక ఆయన పేరు ఏదో ఉండే కాదు కాదు అరవింద్, ఈ నలుగురు ఇవాళ రేవంత్ రెడ్డికి రక్షణ కవచం. నలుగురు బీజేపీ ఎంపీలు, మీరు ఆలోచించండి, వాళ్ళు రేవంత్ రెడ్డి పార్టీలు ఉన్నారా లేక బీజేపీలో ఉన్నారా? అప్పుడప్పుడు సరే మనకు కూడా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా అని మనకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీరు చూడండి జాగ్రత్తగా, పైన రాహుల్ గాంధీ పాపం ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు, ఏం రాసిస్తే చదువుతాడు ఆయన పాపం. ఆయన లీడర్ కాదు, రీడర్. ఎక్కడ పోయి ఏ పేపర్ మీద ఏది రాస్తే తెల్ల పేపర్ పట్టుకుని పడబడబడి చదివేసి వెళ్ళిపోతాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అని ఒక మంత్రి ఉన్నాడు, బాంబుల శాఖ మంత్రి. ఆయన అమావాస్యకు ఉన్నాడు బాంబులు, కార్తీక పౌర్ణం కూడా వెళ్ళేది, ఇంకా దీపావళి పోయింది కార్తీక పౌర్ణం పోయింది కానీ ఆ బాంబులు పెళ్తనేలు, తుస్సు బాంబులు అని. అయితే ఆయన తుస్సు బాంబుల మంత్రి గారు, ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అవుతుంది బాంబుల శాఖ మంత్రి మీద. ఇప్పటికీ 45 రోజులైంది ఈడీ రైడ్ అయ్యి. అదే ఈడీ కవిత గారింటి మీద కోతే, అదే ఈడీ ఇంకొకరి ఇంటి మీద కోతే నిమిషం నిమిషం వస్తాయి వార్తలు బయటికి, ఇంత దొరికింది, అంత దొరికింది, బంగారం పెన్ను దొరికింది, సిల్వర్ పిన్ను దొరికింది, ఇవన్నీ వస్తాయి. మరి కొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకేమో 2-2 కౌంటింగ్ మెషిన్లు పంపితివి కదా, నోట్ల కట్టలు ఉన్నాయని చెప్పినారు. 2-2 కౌంటింగ్ మెషిన్లు పంపినారు 45 రోజులైన తర్వాత. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ వాడు మాట్లాడాడు, ఈడీ వాడు మాట్లాడాడు, బీజేపీ వాడు మాట్లాడాడు, శ్మశాన నిశ్శబ్దం. ఎవరో చచ్చిపోయిన తర్వాత ఉంటే చూడండి కొద్దిసేపు అట్లాగా ఎవడు మాట్లాడాడు, కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఏమిరా నాయన అంటే లేదు లేదు లేదు, హోగ్యా డీల్ హోగ్యా, నయ్ బాత్ కరింగ్.